యేసయ్యను కరిగించగలిగింది, కదిలించగలిగింది, స్తంభింపజేయగలిగింది, అక్కడి నుంచి తగ్గించుకొని ఎక్కడికి దించగలిగింది, ఒక్కటే ప్రార్థన. అసలు ప్రార్థనకున్న శక్తిని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం అందులో హేబెలు గురించి వ్రాయబడుతూ దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, నువ్వు చేసిన పనేంటి, నీ తమ్ముడైనటువంటి హేబెలు రక్తం యొక్క స్వరం మొరపెడుతుంది. ఏంటంటే ఈ మాట చదివినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. హేబెలు మొరపెట్టడం లేదు, హేబెలు రక్తం మొరపెట్టడం లేదు, హేబెలు రక్తం యొక్క స్వరం మొరపెడుతుంది. చదువుతారన్నమాట 4:10. ఏమండి మనిషికి స్వరం ఉంటుంది, రక్తానికి స్వరం ఉంటుందా చెప్పండి? మనిషికి స్వరం ఉంటుంది, రక్తానికి స్వరం ఉండదు కదా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది రక్తమే ప్రాణం. స్తోత్రం, అవునా? ఈ మాట తెలుసుగా, రక్తమే ప్రాణం. అంటే హేబెలు క్రియల పూర్వకంగా అర్పణలు అర్పించడంలోనే అతడు సఫలీకృతుడు అవ్వలేదు, కానీ చనిపోయిన అతని ప్రాణము అతని రక్తము మొరపెట్టేంటంత పరిశుద్ధుడు ప్రార్థనాపరుడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా, ప్రార్థన చేయాలని తపనున్నోడికి ప్రార్థనాపరుడికి వాడి కాలు గోరు కూడా ప్రార్థించింది. స్తోత్రం చెప్పండి. ఒక భక్తుడు అన్నాడు, నా గది శ్వాస ప్రార్థన అనే శ్వాస నిశ్వాసతల చేత అద్దపడి ఉన్నది. ప్రార్థన అనే శ్వాస చేత అద్దపడి ఉన్నది. ఈ మాట నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు బాగా అర్థమైంది. ప్రార్థించేవాడి శ్వాస కూడా ప్రార్థిస్తుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు గాలి పీల్చి గాలి విడిచినప్పుడు కూడా నీలో ఒక ప్రార్థన అట్టుంటే అది కూడా ప్రార్థనగా స్వీకరించే దేవుడు మన దేవుడు. ఈరోజు గొప్ప అద్భుతం ఏంటో తెలుసా, నేల నుండి మొరపెడుతుంది. ఈరోజు నేల మట్టిలోకి వెళ్ళిపోయావేమో, పడిపోయావేమో, కృంగిపోయావేమో, నీ పరిస్థితి ఎలా ఉందేమో, నీ స్వరం మాత్రం ప్రభువుకి వినబడుతుంది. హల్లెలూయా. హేబెలు రక్తం యొక్క స్వరం మొరపెట్టింది. అదే 4వ అధ్యాయం 26వ వచనంలో అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఎనోషు కాలంలో ప్రారంభించబడింది. లిటరల్గా ప్రార్థన ప్రారంభించబడింది ఎనోషు కాలం నుండి, అనగా యెహోవా నామమున ప్రారంభించబడింది. బైబిల్లో చివరి ప్రార్థన ఏంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. చివరి ప్రార్థన ఏంటి, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. దీన్నే మరణాత అంట, మరణ్ ఆత అంటే త్వరగా రమ్ము. హేబెలు ప్రార్థన విన్న దేవుడు, ఎనోషు ప్రార్థన విన్న దేవుడు, భక్తులందరి ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన వినబోచున్నాడు. ఆమేన్. ఎంతి దినాల్లో చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ఇంకా మనం ఏ స్టాండర్డ్లో ఉన్నామంటే, రోగాల గురించి ప్రార్థించి, ఐహిక విచారాల గురించి ప్రార్థించి, సమస్యల గురించి ప్రార్థించే స్టాండర్డ్లో ఉన్నాం. అసలు సంఘం ఏ స్థితిలోకి, అవన్నీ ఉంటాయి, ప్రార్థన చేయాలి, కానీ అసలు మన మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలి తెలుసా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. అంటే ప్రార్థనలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాడు, శిఖరాగ్రం మీదకు వెళ్ళిన వాడు, తారాస్థాయిలో ప్రార్థన చేయగలిగిన వాడు, ఆత్మతో నింపబడిన వాడు, ఇహలోక బంధాలను విడిచిపెట్టిన వాడు, వాడు చేయగలిగిన ప్రార్థన ఏంటో తెలుసా, వీటితో నాకేమీ పని లేదు, జీసస్ కమ్ సూన్, నువ్వు త్వరగా రా అంతే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నిద్ర పట్టదు, ఎందుకో తెలుసా, వాళ్ళమ్మ నన్ను అప్పు చేసి పెళ్లి చేస్తున్నారో లేదో తెలియదు, ఎన్ని కష్టాలు పడుతున్నారో లేదో తెలియదు, వాళ్ళకి అసలు చింతా చీకు ఏ ఉండదు, పెళ్ళి ఒకటైతే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు ఏ చింత అవసరం లేదు, ఎందుకో తెలుసా, మన కొరకు రక్తం గార్చిన ఆయన మళ్ళీ మన కొరకు రాబోతున్నాడు. హల్లెలూయా. వేదన లేదు, బాధన లేదు, దుఃఖం లేదు, అక్కడ నిత్యము సంతోషమే, కరువు లేదు, ఖడ్గం లేదు, హత్య లేదు, దొంగలు లేరు, ఎవరు లేరు, మనల్ని దోచుకునేవాడు ఎవడు లేడు. అక్కడ భయపడాల్సిన అవసరమే లేని ఒక దివ్యమైన, ఉన్నతమైన, మహిమోన్నతమైన, నిత్యం అభిషేకించబడుతూ స్తుతి ఆరాధన చేసే ఆ స్థలంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అందుకే మరణాథ త్వరగారా.